हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल वैष्णव यशस्वी। ఈ రోజు మన ఛానల్లో ఇది సెకండ్ చికెన్ రెసిపీ అండి। ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అన్నమాట। మసాలానే ఉండదండి, కల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఇందులో నేను ఏ మసాలా వేయలేదు। చూడండి, దీనికి నేను రెండు బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి। ఇది వచ్చేసి 1/2 కేజీకి ఎక్కువ 1/2 కేజీకి తక్కువగా ఉంది మధ్యలోగా। దాన్ని నేను ఫ్రై చేస్తున్నాను, చూశారు కదా, చికెన్ కడిగి పెట్టుకున్నాను। ఇప్పుడు మనం వేసుకున్న 2 స్పూన్ల ఆయిల్ లో చికెన్ వేసేస్తున్నాను। ఇది ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకాలండి। నేను ఇందులో కొన్ని సాల్ట్ సెట్టింగ్ అలాగే ఉంచేశాను సార్ కదా। ఈ చికెన్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు అలా తిప్పేసి ఉంచాం అనుకోండి, ఉడుకుతూ ఉడుకుతూ అందులో వాటర్ అంతా కొంచెం వస్తది కదా, కొంచెం వాటర్ అయితే వచ్చింది చూసారా। ఇందులో ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి, మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలి। ఉప్పు వేసిన తర్వాత ఇంకా వాటర్ వస్తాయండి, ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలి। వాటర్ ఇంకిపోయే వరకు మనం తిప్పుతూనే ఉండాలి, చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయి ముక్క కూడా రెడ్గా వచ్చింది। ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి। ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప వేరే ఏ మసాలా కూడా వేయలేదండి। చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది, పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఇష్టంగా తింటారు। ఇప్పుడున్న రోజుల్లో గ్యాస్ లేకుండా ఎవరు లేరండి, మసాలాలు కనుక మనం ఎక్కువ యూజ్ చేసినట్టయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అన్నమాట। మేము మా ఇంట్లో అయితే మాత్రం మసాలాలు తక్కువగానే తింటామండి, చూసారు కదా ఎంత ఎర్రగా వేగిపోయి ఎలా కనిపిస్తున్నాయో। ఇప్పుడు ఇందులో కొంచెం అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెమే వేసానండి। ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కారం వేస్తాను, ఇంకంతేనండి, వేరే ఏ మసాలాను అయితే వేయను, చూసారు కదా తిప్పుతూ ఉన్నాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలన్నమాట, వేగేసిన తర్వాత కారం వేస్తాను। చూడడానికి అలా ఉంది కానండి, తినేటప్పుడు మాత్రం చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, మా వాళ్ళైతే చాలా బాగుందని చెప్పారు, చూసారు కదా। అది వాటర్ అంతా ఇంకిపోయి మనం వేసిన ఆయిల్ అండి బయటకు వచ్చింది, చికెన్లో ఆయిల్ ఉంటుంది అలాగే మనం వేసిన ఆయిల్ కూడా ఉంటుంది కదా, అది అన్నమాట। ఇది ఫ్రైగాను తినొచ్చు, అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు అండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులో నేను కారం వేస్తున్నాను, చూసారు కదా, కారం వేసేసి తిప్పేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమేనండి, అంతేనండి। టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది। మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి। ఫ్రెండ్స్ చూసారా ఎంత ఎర్రగా, చూడడానికి చాలా నోరు ఊరిపోతూ ఉంది కదండి, అంతేనండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది। అమ్మ చేసిన చికెన్ ఫ్రై చాలా బాగుంది, మీరు కూడా కొత్తగా చేయండి। మా పాప చెప్పింది మీకు అర్థమైందా అండి, మా అమ్మ చేసిన చికెన్ ఫ్రై చాలా బాగుంది అంటుంది, అంతేనండి, టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది। చూశారు కదా చాలా ఈజీ అండి, ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।